పుల్లల చెరువు మండలంలో వినాయక చవితి ఉత్సవాలకు మండల పరిధిలోని ఉత్సవ కమిటీలు, పోలీస్ శాఖ అనుమతులు తప్పక పొందాలని ఎస్ఐ బాబురావు తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ఐ బాబురావు మాట్లాడుతూ, గ్రామాల్లో వినాయక చవితి ఉత్సవాలను పండుగ వాతావరణంలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని సూచించారు. కమిటీ సభ్యుల తీర్మానం, స్థల యజమాని, పంచాయతీ అనుమతులు ఉండాలన్నారు. నిమజ్జనం సమయంలో ఉత్సవ కమిటీలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. పోలీస్ సిబ్బందికి సహకరించాలని కోరారు. అనంతరం ఆయన పుల్లల చెరువు మండల ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. పుల్లల చెరువు మండల పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయక సందర్భంగా అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ వినాయక బొమ్మల దగ్గర తప్పనిసరిగా పర్మిషన్లు కూడా ఉండాలి. రెండోది వచ్చేసి పర్మిషన్తో పాటు కమిటీ మెంబర్స్ కూడా తప్పనిసరిగా ఉండాలి. మూడోది వచ్చేసి ఈ బొమ్మ ఎప్పుడైతే నిమగ్నానికి తీసుకువెళ్తారో, తీసుకెళ్లే సందర్భంలో ఆ వెహికల్ నెంబర్స్ కానీ డ్రైవర్ నెంబర్లు తప్పనిసరిగా ఉండాలి. నాలుగోది వచ్చేసి తీసుకుని వెళ్ళేటప్పుడు ఎక్కడికైతే నిమగ్నం తీసుకెళ్తున్నారో ఆ ప్రాంతంలో కరెంటు పోల్స్ కానీ పెద్ద పెద్ద తీగలు కానీ వైర్లు కానీ ఉంటే అది ముందుగానే నా దృష్టికి తీసుకొస్తే వాటిని నేను నిరోధించడానికి నాకు అవకాశం ఉంటుంది. ఇంకా కొన్ని విషయాలు కానీ మనం ముందుకు వెళ్తూ ఉంటే టౌన్లో ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా, అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా చూడాలి. నాలుగోది వచ్చేసి మైకులు పెట్టేటప్పుడు కూడా పక్కన ఉన్న వాళ్ళకి ఎవరు కూడా ఇబ్బంది కలిగించకుండా ఉండాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. నా ఇంకా కొన్ని విషయాలు కానీ మనం చూసుకుంటూ పోతూ ఉంటే ప్రజలకి భగవంతుని మేలు చేయాలి అనంటే మనం కూడా ప్రజలతో అందరూ కలిసి ఆ వినాయక బొమ్మ దగ్గర కలిసిమెలిసి ఉండాలి. కలిసిమెలిసి ఉన్నప్పుడే అందరూ కూడా దాన్ని సహకరించడానికి ముందుకు వస్తారు ప్రజలు కూడా. ఇంకా కొన్ని విషయాలు ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే ఈ ఎప్పుడైతే వినాయక నిమగ్నం చేస్తారంటారో మా దృష్టిని కూడా తీసుకొస్తే పోలీసు అవసరమైనంత మేరకు మీ దగ్గరకు వచ్చి సహాయ సహకారాలు కూడా మేము అందించడానికి ముందుకు వస్తాం. ఓకే, థ్యాంక్ యూ.